ఈ కరోనా వైరస్ అన్నది ఢిల్లీలో ఒక కాంగ్రిగేషన్కు వెళ్ళిన పరిస్థితుల్లో ఆ ఢిల్లీలో ఆ కాంగ్రిగేషన్కు చాలామంది ఫారినర్స్ కూడా రావడం, ఆ కాంగ్రిగేషన్కే మన వాళ్ళు ఢిల్లీకి వెళ్ళడం, అక్కడ వైరస్ వీళ్లకు సోకినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో దాదాపుగా ఈరోజుకి 87 కేసులు రాష్ట్రంలో నమోదవుతే, ఈరోజుకి ఇందులో 70 కేసులు కేవలం ఈ ఢిల్లీ నుంచి ఆ మీటింగ్ అటెండ్ అయినందువల్ల, ఆ మీటింగ్ అటెండ్ అయినప్పుడు అక్కడ కాంటాక్ట్ అయినందువల్ల వచ్చిన వారికే ఇది ఎక్కువ మంది, 70 మంది ఈ పాజిటివ్ కేసుల్లో వాళ్ళే ఉండడం ఒక గమనించాల్సిన ఆస్పెక్ట్. ఇన్ఫ్యాక్ట్ ఇందులో దాదాపుగా మన రాష్ట్రం నుంచి దాదాపుగా మన లెక్కల ప్రకారం దాదాపుగా 1085 మంది ఆ మీటింగ్కు వెళ్ళడం జరిగింది ఢిల్లీకి మన రాష్ట్రం నుంచి. అందులో ఇప్పటికే దాదాపుగా 585 మందిని టెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 70 కేసులు పాజిటివ్గా రావడం జరిగింది. మరో 500 కేసులు కూడా టెస్టింగ్లో ఉన్నాయి, వాటి రిపోర్ట్స్ కూడా వస్తాయి. ఇంకొక 21 మందిని ఇంకా yet to be traced, అంటే ఇంకా 21 మంది ఇంకా జాడలు ఇంకా తెలుసుకునే కార్యక్రమం, ఇంకా ప్రయత్నం చేస్తున్నాము, ఇంకా జాడ ఇంకా తెలియలేదు. బట్ నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటి అనంటే, వీళ్ళతో వీళ్ళు కానీ వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ వీళ్ళతో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు కానీ, అంటే వీళ్ళతో సన్నిహితంగా మెలిగిన వాళ్ళు ఎవరైనా కూడా ఉంటే దయచేసి అందరినీ కూడా వాలంటరీగా మీరంతటి మీరే 104 ఫోన్ చేసి దయచేసి మీరంతా కూడా వైద్య పరీక్షలు చేయించుకోమని చెప్పి సవినీయంగా వేడుకుంటా ఉన్నా. కారణం ఏంటంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇది ఒక స్టిగ్మా కాదు, ఇది ఒక జ్వరం లాంటిదే, ఇదేదో వస్తే ఏదో తప్పు జరిగినట్టుగా కూడా ఎవరు భావించాల్సిన పని లేదు. వస్తుంది నయం చేసుకుని, జ్వరం వస్తే నయమైపోయినట్టుగానే మళ్ళీ నయమైపోతూనే ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. కాకపోతే వచ్చినప్పుడు మాత్రం ఆ నయం చేయించుకునే కార్యక్రమం 104 ఫోన్ చేస్తే వెంటనే మన వైద్యులు వస్తారు, వాళ్ళను టెస్ట్ చేస్తారు, వాళ్ళను ఒక 14 రోజుల పాటు వాళ్ళను కొంచెం వైద్యం కోసం అని చెప్పి ఐసోలేషన్లో పెట్టి వైద్యం చేయించి 14 రోజుల తర్వాత నయం చేసి మళ్ళీ వాళ్ళని ఇళ్ళకి పంపించే కార్యక్రమం చేస్తారు. కాబట్టి దయచేసి వాళ్ళతో వాళ్ళు కానీ వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు కానీ, ఎందుకంటే ఇది బాగా కనిపిస్తూ ఉంది కాబట్టి, దయచేసి వాళ్ళందరూ కూడా వాలంటరీగా కూడా చెకప్ చేసుకోమని చెప్పి, వైద్యం చేయించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.